నేను కాని హోమ్ తీసుకుంటే ఒకళ్ళకి తడ దడ దడ రప్పిస్తా మీరు ఆమె కవిత కదా పేరేం పేరు ఆడవాళ్ళకి అత్యాచారం జరుగుతాయి ఆమె ఎక్కడ ఉంది పచ్చిగా చెప్పండి ఏ పక్కలో ఉంది ఏ ఫ్రెండ్స్ కి ఏ కులం మతాల గురించి ఆమె ఎక్సెట్ గా చేస్తుంది అంటే కులం ఎక్కువ ఉన్నవాడైతే వాడు అత్యాచారం చేసినా మటరలు చేసినా మానబంధాలు చేసినా దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అనిత మేడం మీకే చెప్తున్నా ఆ మన్నడు దాకా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అయ్యాడు మీకు మీకు ఇది లేకపోతే సైడ్ కి వెళ్ళిపోతే హోమ్ తీసుకునేది పవర్ కళ్యాణ్ హోమ్ తీసుకుంటారు మీ సైడ్ అయిపోని చేయలేను అని పవర్ కళ్యాణ్ హోమ్ హోమ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆయన హోమ్ తీసుకుంటే పకిలిపోతే ఒకళ్ళకి చెట్టు ఇరిగిపోతే కిందకి చెట్టు ఇరిగిపోతే ఒకళ్ళకి రేప్ చేసేవాళ్ళకి రోడ్డు మీద పెట్టి మరీ కొడతారు పవన్ కళ్యాణ్ శిక్ష ఆయన ఏమన్నాడు తప్పు చేసేది నేనైనా సరే బరాబర్ శిక్షించడం అడిగాడు ఆయన ఒకప్పుడు గుర్తుందో లేదో అంటే డిప్యూటీ సీఎం ఉండి కూడా చేయొచ్చు కదా హోమ్ ఎందుకు మళ్ళీ అరవిశాఖ తైర్ అవడం కాదు నిజాలు మాట్లాడదాం ఫైర్ ఫైర్ ఒక విషయం రెండు నెలల పాపలు అత్యాచారం చేస్తే ఆ నా కొడుకు ఎందుకు బయటికి తీసుకురావట్లే అంటాడు రిద్దనా కోపనా లేకపోతే ఇంకేరా కేస్తానా అదే అష్టే అనుకో బరాబర్ తీసుకొచ్చి పెడతారు ఒకవేళ చెయ్యపోయినా సరే ఆ రెడ్డి తీసుకుని పక్కన కాపాడతారు ఈ తక్కువ కులవాడు తక్కువ చేతవాడు తీసుకొచ్చి వాడిని తీసుకొచ్చి ఇరికించి ఊరిసారి లేదు అంటే టీడీపీ అధికారంలో ఎక్కువ అఘాయిత్యాలు పెరిగిపోయినాయని రోజా గారు అన్నారు కూటమి ప్రభుత్వంలో రేపులు ఎక్కువైనాయని రోజా గారు చెప్పారు రోజా మేరం గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పీకింది ఆ మీదిలో వర్షాలు వచ్చి చచ్చిపోతుంటే గొడిగేసుకుని ఆమె టిల్లవుతున్నా అంది దాని గురించి మాకు చెప్తున్నారు దాని పేరేంటి గుట్లెక్కు సీరెడ్డి సీరెడ్డి ఏమంటుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డమైన వాళ్ళకి ఒళ్ళు అమ్ముకున్న వాళ్ళు అందరికి ఇచ్చేస్తున్నారు మాకు ఏమీ పెరగలేదు ఎవడు ఎవడో అది ఒక ప్రతిభత అనేసి అందరి గురించి మాట్లాడుతుంది ఇంత మంది ఉన్నారు అంత వేస్ట్ క్యాండిడేట్లు ఒక నిజం నిరవంగా మాట్లాడాలంటే అది ఒకరికి సహజం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది బాగుంటదండి చాలా బాగుంటది అత్యాచారాలు అంటే ఏనా కొట్టినా సరే నాటి రోడ్డు మీద వచ్చి దిగుతుంది బలవర్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు 4 నెలల పాలన ఎలా అనిపిస్తుంది బానే ఉందండి అడవి శాఖ కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ఇస్తే బాగుండవు కానీ అడవి సంబంధించిన ఇచ్చారు అంటే ఎర్ర చందన మాటల గురించి ఆయన రెస్పాండ్ అవ్వాలి దీంట్లో రెస్పాండ్ కానీ ఆయన ఎందుకు రెస్పాండ్ అవుతుంది ఆయన దాకా వెళ్ళింది కాబట్టి అత్యాచారాల గురించి రెస్పాండ్ అవ్వని కవి ఆమె పేరేంటి అనిత అనిత అని అన్నారు ఈ రోజు నీకు నీకు ఒకవేళ అవసరం లేకపోతే సైడ్కి వెళ్ళిపో మేము చూసుకుంటాం ఎవడైనా సరే క్యాష్ తో లేదు అత్యాచారాలు ఏ నా కొడుకు అయితే బయటకు లాగు ఎక్కడున్నారు ఆల్రెడీ అరెస్ట్ చేసాము అలా పుచ్చలు పెట్టి జైల్లో పెట్టి పుట్టి పెడుతున్నారా ఏది కనిపించట్లే ఏ ఒక్కరు శిక్ష చేశారు చూపించండి బరాబర్ మాట్లాడతా అంటే ఎవరిని అడుగుతున్నారు శిక్ష ఇప్పుడు మీరు ఎవరిని అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం అడుగుతున్నారా ఎవరు అడుగుతున్నారు సీఎం అడుగుతున్నారు సీఎం అడుగుతులే ఓం శాఖ అంది కదా ఆమెని తీసుకురమ్మని అడుగుతున్నా ఆమెనే అడుగుతున్నా ఈ వీడియో ఆమె చూసిన ఏం కాదు బరాబర్ చెప్తా ఇదే మాట్లాడుతున్నా అట్లాంటి వాళ్ళని ఏం చేస్తున్నా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు అత్యాచారాలు చేసే వాళ్ళకి బయటికి తీసుకొచ్చి మన జనాల ముందు ఉరి తీయాలి నా కొడుకుని అల్లి పాప అది వాటికి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి పెట్టద్దు అంటే రోజా గారు చెప్పింది అన్న నిజం ఉంది కదా మరి ఏంటి అది కూటమి ప్రభుత్వంలో ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా కూటమి ప్రభుత్వం అంటున్నారు అండి ఆయన ఒక రైతులో ఉండి అన్ని చూసుకోవాలంటే ఆయనకు అవ్వదు ఒక శాఖ ఒకడేమో పోలీస్ అని ఒక లాయర్ అని ఒకడు ఎలా ఇస్తారు సేకరిస్తారు ఆ శాఖ దగ్గరగా ఆయన దగ్గర తీసుకురావాలి ఆయనకి విజయలు ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా కానీ తీసుకురాకుండా ఎవరి ఇళ్ళల్లో ఉండి లంచాలు దొబ్బు తిని మొత్తం తారుమారు చేస్తున్నారు నేను చంపేస్తారా
అమ్మా పుష్ప హిట్ అవుతుందా గేమ్ చేంజర్ హిట్ అవుతుందా పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇస్తే మీరు అన్నట్టు నడి రోడ్డు పైన మంది స్పమ్ కూడా చాలా దొరికింది అన్నారు ఏం చేశారు ఆ ఏరియా సీఎం ఏం పీకుతుంది ఆడదేగా అదే అది వాళ్ళ బంధువులు అంట కదా బంధువులు అని చెప్పి వాళ్ళ వాళ్ళ కూతురున్న సరే వదులుకుంటుందా వాళ్ళ కూతురు లేదు కాబట్టి పైసలు తీసుకుని ఆమె ఇది ఆమె సీఎం దాకా వెళ్ళి నాకేం పికర్ కాదు పుష్ప హిట్ అవుతుందా గేమ్ చేంజర్ హిట్ అవుతుందా అదెవరు ఇదెవరు రామ్ చరణ్ అల్లు అర్జున్.